హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ మైరేట యూట్యూబ్ ఛానల్ మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబ్స్ మొత్తం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ జాబ్స్ అన్ని వేరే వేరే స్ట్రీమ్స్లో మనకి వచ్చే ఫ్రెండ్స్ ఈ మంత్లోని మనకి పర్మనెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెన్ ట్వెల్వ్ ఐటీఏ డిప్లొమో డిగ్రీ బీఎస్సీ అలాగే పీజీ డిప్లొమో ఎనీ డిసిప్లైన్ అలాగే ఎంబీఏ ఈ యొక్క అభ్యర్థులకి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఏ కంపెనీల్లో ఏ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చే మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అందుకనే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్ ఉంచుకోండి మాకు నోటిఫికేషన్స్ ఎప్పుడూ మీకు తెలుస్తూ ఉంటాయి ఓకేనా ఇందులో చూస్తే ఫస్ట్ మనకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్స్ ఇండియాలోని మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ థర్టీ ఎయిట్ ప్రకారం ఇందులో చూడండి టెక్నికల్ అసిస్టెంట్గా టెక్నీషియన్గా స్టోర్ కీపర్ అండ్ స్టెనోగ్రాఫర్లో అండ్ అదర్ పోస్టులు కూడా ఉన్నాయి టెన్త్ క్లాస్ ఆర్టల మీద అండ్ మల్టీ టాస్కింగ్ మొత్తం కలిపి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ పోస్ట్ అనేవి మనకు అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి టెన్త్ ట్వెల్త్ అలాగే ఐటీఐ డిప్లొమో డిగ్రీ పీజీ డిప్లొమోలో రిలివెంట్ డిసిప్లైన్స్లో మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ అవ్వడం జరిగింది ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అప్లై ఆన్లైన్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ రోజే పేమెంట్ కూడా లాస్ట్ చేయాలి సో ఈ యొక్క ఎగ్జామ్కి వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ క్యాటగిరీ ఓబీసీ వాళ్ళకి ఎయిట్ థర్టీ రూపీస్ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండికాప్ క్యాండిడేట్స్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరిగింది పేమెంట్ వచ్చేసి మనకి యూజింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ కన్సల్టెన్సీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా అప్లై చేసుకోండి ట్వంటీ సిక్స్ అనేది మనకి లాస్ట్ డేట్ ఉంది ఇంకా ఎన్ని రోజులు మళ్ళీ లేదు జస్ట్ మనకి టెన్ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అంటే టూ థౌజండ్ ట్వంటీలో మనకి ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మనకి ఫిఫ్త్ నోటిఫికేషన్ అనమాట ఈ యొక్క విభాగంలో మనకి మేనేజర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ త్రీ సిక్స్టీ ఎయిట్ పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బిఈ బీటెక్ చేసి ఉండాలి అలాగే బీఎస్సీ అండ్ ఎంబీఏ చేసిన అభ్యర్థులు కూడా ఉంటుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మేనేజర్ పోస్ట్కి థర్టీ టూ ఇయర్స్ ఉండాలని చెప్పారు అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది దీని యొక్క అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డే అప్లైనా ఫిఫ్టీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఎస్టర్డే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టిల్ లెవెన్ ఫిఫ్టీన్ నైన్ పిఎం అంటే ఫోర్టీన్త్ నా జనవరి ఫోర్టీన్త్ నైట్ ట్వెల్వ్ దాకా మనకి టైం అనేది ఉంది అని చెప్పారు ఈ యొక్క అప్లికేషన్ యొక్క ఫీజ్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫీజ్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఎస్టీ అంటే జనరల్ కేటగిరీ జనరల్ కేటగిరీకి ఓబీసీ వాళ్ళకి థౌజండ్ అవ్వడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి వన్ సెవెంటీ రూపీస్ ఇవ్వడం జరిగింది ఫిజికల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అవసరం లేదని చెప్పారు మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా మనకి తీసుకోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇండియన్ కోస్ట్ గార్డు మనకి నో అప్లికేషన్ ఎలాంటి ఫీచర్స్ మనకి కలెక్ట్ చేయరు సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ సెకండ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి మొన్న టెన్త్ మీద పడింది టూ థౌజండ్ ట్వంటీ యొక్క నోటిఫికేషన్ ట్వంటీ వన్కే ఆల్రెడీ పడింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో మనకి పర్టికులర్ డిసిప్లిన్స్లో అంటే ఏ డిసిప్లిన్ ఎన్ని డిసిప్లిన్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉంటారో లేదా ఎయిత్ సెమిస్టర్కి అంటే ఫైనల్ ఇయర్లో ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమెంట్లో మనకి సీనియర్ అసిస్టెంట్ కమెంట్లో మనకి ట్వంటీ ఫైవ్ పోస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది ఎస్ఆర్డీలో అసిస్టెంట్ కమెంట్లో మనకి ట్వంటీ ఫైవ్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసి మనకి మినిమం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ బ్యాచులర్ డిగ్రీలో ఫస్ట్ సెమిస్టర్ టు ఎయిత్ సెమిస్టర్ వరకు కూడా మనకి ఉండాలి అని చెప్పి అన్నాడు బీఈబీటెక్ ఆర్ ఫస్ట్ ఇయర్ ద లాస్ట్ ఇయర్ ఫర్ బ్యాచులర్ డిగ్రీ క్యాండిడేట్స్ వేర్ అప్లికేబుల్ ఓకేనా మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఆ సబ్జెక్ట్ ఇన్ క్లాస్ ట్వెల్వ్ ఓకేనా మనకి టెన్ ప్లస్ టూ చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ టెన్ ప్లస్ టూ త్రీ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది వాళ్ళకి ఫిజిక్స్లోని మ్యాథ్స్లోని ఎలా కాదనుకున్నా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అబో ఉండాలని చెప్పాడు అలాగే క్యాండిడేట్స్ నాట్ ఇన్ పర్సన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్లీస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ డ్యూటీ అంటే అసిస్టెంట్ కమెంట్లో మనకి రెండు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జనరల్ డ్యూటీ అనేది ఒకటి ఉంటుంది నార్మల్గా గ్రౌండ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ అంటే టెక్నికల్ వాళ్ళకి అలాగే నాన్ టెక్నికల్ గ్యాజెట్స్ పోర్ట్ పోస్ట్స్ అనమాట ఇందులో జనరల్ డ్యూటీకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఫిజిక్స్ మ్యాథ్స్ మనకి అవసరం లేదు జస్ట్ జనరల్ డ్యూటీ నార్మల్గా డిప్లొమా టు వెళ్ళినా పర్వాలేదు జనరల్ డ్యూటీ వాళ్ళు వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు టెన్ ప్లస్ టూ వాళ్ళకి అయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చూసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గ్రౌండ్ డ్యూటీ కాకుండా నార్మల్ పోస్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వారికి వెళ్తూ ఉంటారు మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనే ప్రొవైడ్ చేస్తాను సో అది ఓపెన్ చేస్తే మీకు అలక్ట్గా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక అప్లికేషన్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీలో మనకి స్టార్ట్ చేస్తారు అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సో సెవెన్ డేస్ మాత్రమే టైము చూసుకోండి అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ కాకపోతే దీంట్లో అప్లికేషన్ అయితే లేదు కానీ అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కానీ కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ ఒక మెజర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో హైట్ వచ్చేసి మినిమమ్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అడిగారు ఫ్రెండ్స్ మనకి అలాగే చెస్ట్ వచ్చేసి మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ అడిగాడు ఎక్స్పాన్షన్ అనమాట అంటే ఇప్పుడు సపోజ్ మీ చెస్ట్ అలా చెక్ చేసుకోండి మామూలుగా మీ సెట్ సైజ్ ఉంటుంది కదా అది నార్మల్ సైజు సో ఊపిరి తీసుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెండ్ అవ్వాలి అంటే టూ ఇంచెస్ పెరగాలి మీకు టూ ఇంచెస్ పెరిగేటట్టు చూసుకోండి అంటే నార్మల్ సెట్ సైజ్కి బ్రీతింగ్ తీసుకున్న తర్వాతకి డిఫరెన్స్ చూసుకోండి సో మినిమం ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్సన్ ఉండాలి వెయిట్ వచ్చేసి టెన్ పర్సెంట్ అప్లికేబుల్ ఉంటుంది అంటే మనకి హైట్ అండ్ ఏజ్ వచ్చేసి ఎప్పుడు కూడా అప్పుడు సపోజు ఒక మీ హైట్ తగ్గ వెయిట్ అనమాట ఇప్పుడు సపోజ్ మీ హైట్కి వెయిట్ ఒక సిక్స్టీ కేజీస్ వచ్చింది అనుకోండి సో మీకు అటు ఫైవ్ ఫైవ్ ఛాన్సెస్ ఉంటుంది ఫైవ్ ఎక్కువైనా పర్వాలేదు లేదా ఫైవ్ తక్కువైనా పర్వాలేదు అంతకని తక్కువ ఎక్కువ ఉంటే మనకి మనకి మీరు ఎలిజిబుల్ కాలేరు ఓకేనా హై సెట్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై నైన్ అన్కరెక్టెడ్ వితౌట్ గ్లాస్ అనమాట అలాగే సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ కరెక్టెడ్ విత్ విత్ గ్లాస్ విత్ గ్లాస్ వాళ్ళకి అయితే సిక్స్ బై సిక్స్ అడిగారు కరెక్టెడ్ వితౌట్ గ్లాస్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై నైన్ అడిగారు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వాళ్ళకి వచ్చేసి మనకి సిక్స్ బై సిక్స్ కరెక్ట్గా అంటే గ్లాసెస్ లేని వాళ్ళు ఉంటారు గ్రౌండ్ ఇటీ వాళ్ళకి అయితే గ్లాసెస్ ఉన్నా పర్వాలేదు అది ఒకటి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి ఎస్ఎస్బీ అంటాం కదా ఇప్పుడు మనకి ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అడిగో అలాగే శాస్త్ర బాల్ అనే సంస్థ కూడా మనకి ఉంది ఎస్ఎస్బి ఇందులో వచ్చి కానిస్టేబుల్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది మొత్తం పదిహేను వందల ఇరవై రెండు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఐటీఏ డిప్లొమో డిప్లమోలో ఏ ట్రేడ్ అయినా పర్వాలేదు మనకి మెకానికల్ ఈసీఈ సివిల్ ఏదైనా ఏదైనా పర్వాలేదు అని చెప్పారు దీని యొక్క క్లోజింగ్ డే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది యాక్చువల్గా క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీలో జరిగింది మనకి క్లోజ్ అవ్వాల్సి వచ్చింది కానీ దీన్ని మనకి ఎక్స్టెండ్ చేశారు ఓకేనా మనకి కోవిడ్ కారణంగా మనకి ఈ డేట్ అనేది ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వరకు ఎక్స్టెండ్ చేశారు అలాగే లాస్ట్ డేట్ ఆన్లైన్ ఫర్ రిమోట్ ఏరియాస్ అంటే కొన్ని కొన్ని మనకి మన జరిగే కదా వరదలవని అండి లేదంటే కొన్ని కొన్ని ఫ్లడ్స్ వల్ల అట్ల వల్ల కొన్ని ఉన్నాయి కదా అలాంటి ఏరియాస్ వాళ్ళకి కూడా మనకి డేటు టెన్ ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఉండడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మేనో అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు పేమెంట్ వచ్చేసి మనకి బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ బై యూజింగ్ నెట్ బ్యాంకింగ్ అవ్వచ్చు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నా కూడా అంటే ఆఫ్లైన్ మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి భారీ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్ ఇవి మనకి ఈ డిసెంబర్లో వచ్చినవి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేసుకోండి ఆ ఒక అప్లికేషన్ లింక్ ఇది యొక్క ఆన్లైన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను ప్లేస్ చేస్తాను ఓపెన్ చేయగల అక్కడ మీకు డిస్క్ మొత్తం టేబుల్ కంటెంట్లో ఓపెన్ అవుతుంటే మొత్తం చూసుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు అన్ని ఏ ఏ పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకొని అప్పుడు రిజిస్టర్ అవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ హెవెనైస్ డే జాయ్ హింద్